న్యూస్కి స్వాగతం. లాక్డౌన్ నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ కుటుంబాలకు తమ వంతు సహకారాన్ని అందించిన యూనియన్ సభ్యులు. పెదపూడి మండలం గొల్లలమావడ జోన్ ఫోటోగ్రాఫర్ మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి యొక్క కుటుంబ సభ్యులకు సంక్షేమార్థం నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని మండల ఫోటో మరియు వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కరి శ్రీనివాసరావు మీడియా సభ్యులతో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల కొరకు స్వచ్ఛందంగా తమ వంతు సహాయ సహకారాలను అందించాలని తమ అభ్యర్థనను గౌరవించి ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములైన ఎస్ఐ లక్ష్మీకాంతం మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండా రాజారెడ్డి, కోశాధికారి ఎం రామకృష్ణారెడ్డి, సత్యనారాయణ, కె శేషగిరి, కేసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెదపూడి మండలం కొల్లల మామిడాడు జోన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి నిత్యావసర పంపిణీ కార్యక్రమంలో మన దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించి భయభ్రాంతులు గురి చేస్తున్న టైంలో మన కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఫోటోగ్రాఫర్స్ చాలామంది గత 20 రోజులుగా ఇబ్బంది పడుతూ వారి యొక్క షాపులు మూసుకొని చాలా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి మా గొల్లల మామిడాడ యూనియన్ తరపున సభ్యులందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెదపూడి మండలం సబ్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి లక్ష్మిగారు ముఖ్య అతిథిగా వచ్చి వారి చేతుల మీదుగా ఈ నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సంస్థలో స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మరి నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని మా గొల్లల మావిడ యూనియన్ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ తరఫున కోరుచున్నాం. గులాబీ ఇచ్చామా చెల్లి గులాబీ చూడు మేడం కదా సార్ ఒకసారి పట్టుకోండి.